హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు ఎంటర్టైన్మెంట్. విజయ్ దేవరకొండ పేరు సూపర్ గా సెట్ అయింది. విజయ్ని విజయ్గా కంటే కూడా అర్జున్ రెడ్డి అనే పేరు ఇంకా బాగా సెట్ అవుతుందేమో. ఎవరికైనా సినిమాలో పేరు సెట్ అయితే అది సినిమా వరకే బాగుంటుంది, కానీ విజయ్కి మాత్రం అర్జున్ రెడ్డి సినిమా రీల్గా ఎంత పాపులారిటీ తెచ్చుకుందో రియాలిటీలోనూ అంతే పాపులారిటీని సంపాదించుకుంది. అంతటి ఘనత రావడానికి ఎంత టైము పట్టలేదు. అయితే ఆశిష్ హీరోగా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్, ఈ సినిమాలో రెండో సాంగ్ విడుదల కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొనగా ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో భాగంగా మాట్లాడిన దిల్ రాజు విజయ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ తనకు ఎంతో కాలం నుంచి తెలుసని అన్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మించిన కేరింత సినిమా ఆడిషన్స్కి విజయ్ ఫోటోషూట్ కోసం వచ్చాడట. ఆ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల్లో ఓ రోల్ విజయ్ చేయాల్సింది, కానీ కుదరలేదు. ఫోటోషూట్కి వచ్చినప్పుడు విజయ్ని దూరం నుంచే చూశాను, కానీ కలవలేదు. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన పెళ్లి చూపులు తెరకెక్కింది. ఆ సినిమా నాకు చూపించి మా బ్యానర్పై దాన్ని విడుదల చేయాలని విజయ్ ఎంతో ట్రై చేశాడు. నన్ను కలవడం కోసం మా ఆఫీస్ దాకా వచ్చాడు. అప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. అలా పెళ్లి చూపులు నేను రిలీజ్ చేయలేకపోయాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందన్ చిత్రాలతో విజయ్ స్టార్గా మారాడు. గీతా గోవిందన్ సక్సెస్ ఈవెంట్కి నేను అతిథిగా వెళ్ళాను. అక్కడ విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూశాను. అతి తక్కువ కాలంలో 3-4 సినిమాలతోనే యూత్ లవర్ బాయ్గా మారిపోయాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్కు యూత్లో ఎంత క్రేజ్ వచ్చిందో, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందన్ సినిమాలతో విజయ్ దేవరకొండకు అంత క్రేజ్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి ఓ యూత్ఫుల్ స్టార్, మరో పవన్ కళ్యాణ్లా విజయ్ దొరికాడు. లైకర్తో పాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతున్న విజయ్కి నా అభినందనలు అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. దిల్ రాజు కామెంట్స్ పట్ల అర్జున్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్.